టాలీవుడ్ నగర్. జనసేన పార్టీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత అత్యంత ముఖ్య నాయకుడు ఎవరంటే నాదెండ్ల మనోహర్ పేరే చెప్పాలి. గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన ప్రస్తుతం జనసేనలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడు. పవన్ కళ్యాణ్ కూడా నాదెండ్ల మనోహర్ ఎక్స్పీరియన్స్ చూసే పార్టీలోకి తీసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం సాధించిన పక్షంలో నాదెండ్ల మనోహర్ కు డిప్యూటీ సీఎం కానీ ఎంతో కీలకమైన హోంమంత్రి పదవి కానీ దక్కే అవకాశాలున్నాయి. నాదెండ్ల మనోహర్ రాష్ట్రం విడిపోకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి స్పీకర్గా కూడా వ్యవహరించారు. ఆయన గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెనాలి నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. నాదెండ్ల మనోహర్ కు రాజకీయాల్లో ఎంతో మంచి పేరుంది. ఎవరితోనూ వివాదాలు లేకపోవడం, చాలా సౌమ్యంగా మాట్లాడడం ఆయన ప్రత్యేకంగా నిలబెట్టాయి. నాదెండ్ల మనోహర్ ఎంతో విద్యావంతుడు కావడంతో పవన్ కళ్యాణ్ కూడా ఆయన్ను ఎంతో గౌరవిస్తారు. ఆయన విద్వత్తుకు విలువనిస్తారు కూడా. నాదెండ్ల మనోహర్ రాజకీయ కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి ఎవరో కాదు, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర సంచలనం సృష్టించిన నాదెండ్ల భాస్కర్రావు. అప్పట్లో ఎన్టీఆర్ను దించేసి నాదెండ్ల భాస్కర్రావు సీఎం అయ్యాడంటూ తీవ్ర సంక్షోభం చెలరేగింది. ఆ విషయం పక్కన పెడితే ఆయన తనయుడైన నాదెండ్ల మనోహర్ 1964 ఏప్రిల్ 6న జన్మించారు. ఆయన విద్యాభ్యాసం ఎక్కువగా హైదరాబాద్లోనే సాగింది. నిజాం కాలేజీలో బీఏ చదివిన నాదెండ్ల ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్ సబ్జెక్టులో ఎంబీఏ చేశారు. చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్న ఆయన 2004లో మొదటిసారిగా తెనాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనం వీస్తుంది. ఆ తర్వాత 2009లో విజయం సాధించి నియోజకవర్గంపై తన పట్టును నిలబెట్టుకున్నారు. ఏపీ అసెంబ్లీ 18వ స్పీకర్గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. ఏపీలో యూత్ కాంగ్రెస్ బలోపేతం కావడంలో నాదెండ్ల కృషి ఎంతైనా ఉంది. ఇక అసెంబ్లీ ఐటీ విప్లవం రావడానికి నాదెండ్లనే ప్రధాన కారకుడు కూడా. ఎమ్మెల్యేలకు ల్యాప్టాప్లు, ట్యాబ్ల వాడకం ప్రవేశపెట్టింది ఆయన హయాంలోనే. టెక్నాలజీ వాడకంలో ఎంతో ముందుండే నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో వైఫై కూడా ప్రవేశపెట్టారు. నాదెండ్ల మనోహర్ గురించి చాలామందికి తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడు కూడా. నేషనల్ లెవెల్లో ఎన్నో టోర్నమెంట్లలో పాల్గొన్నారు. అప్పట్లో ఆయనకు టెన్నిస్ క్రీడల్లో మంచి ర్యాంక్ ఉండేది. 1986 జాతీయ క్రీడల్లో నాదెండ్ల మనోహర్ కాంస్య పథకం కూడా గెలుచుకున్నారు. ఆయన జాతీయ స్థాయిలోనే కాదు, విదేశాల్లో కూడా టెన్నిస్ పోటీలో పాల్గొని సత్తా చాటారు. ప్రస్తుతం ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ కుక్కుడి భుజంలో వ్యవహరిస్తున్నారు. పార్టీకి సంబంధించిన ప్రతి వ్యవహారంలోనూ పవన్ కళ్యాణ్కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు నాదెండ్ల మనోహర్. ఆయన వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన అర్ధాంగి పేరు డాక్టర్ మనోహరం. చాలా వరకు నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులెవరూ పబ్లిక్లో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. ఇక ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడే నాదెండ్ల మనోహర్ కు అన్ని విషయాలపైన గట్టి పట్టుంది. ప్రతి అంశాన్ని ఎంతో అవగాహన చేసుకున్నాకే మాట్లాడతారని పేరుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఏరి కోరి నాదెండ్లను పార్టీలోకి తీసుకున్నారు. చూసారు కదండి, ప్రముఖ పొలిటీషియన్ నాదెండ్ల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరో పొలిటీషియన్ లేదా సెలబ్రిటీ గురించి మరింత సమాచారంతో మరో బయోగ్రఫీలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సోనా, చూస్తున్నానండి మన టాలీవుడ్ నగర్. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us and subscribe Tollywood Nagar.